हेलो फ्रेंड्स, वेलकम टू वी यूटिलाइज। सो ई रोज नेनु प्रॉन मसाला करी एला चेयालो मी अंदरितो शेर चेसुकुंटानु। सो मुंदुगा नेनु इक्कड अराउंड 400 ग्राम्स आफ् रॉ प्रॉन्स तीसुकुन्नानु पच्चिवि। सो दान्नि इला दग्गरगा उंडे बाउल लो कोंचेम लोतुगा उंडे दांट्लो चेसुकुन्नानु। मी इष्टमैते मीरु कडायिलो कूडा चेसुकोंडि। सो नेनु दीनिकि अराउंड ओक 7 टू 8 स्पून्स आफ् आयिल तीसुकोनि बागा आयिल हीट अव्वनिव्वालि। మంచిగా హీట్ అయిన తర్వాతే ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ వేసుకుంటామో అవి బాగా టేస్ట్ వస్తాయన్నమాట। ముందుగా కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, ఆవాలు జీలకర్ర చాలా, కొన్ని మెంతులు అంటే ఒక హాఫ్ హాఫ్ స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు వేయండి। మెంతులు అనేవి కొంచెము ఇలాంటి సీ ఫుడ్ కర్రీస్లో బాగుంటాయి అన్నమాట। చాలా కొన్ని వేసుకోండి, చేదొస్తుంది లేకపోతే। సో ఖచ్చితంగా కరివేపాకు, కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి ఇటువంటి కర్రీస్లో బాగుంటుంది। టూ మీడియం సైజ్ ఆనియన్స్ కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి, చాప్ చేసుకొని వేసుకోండి। సో ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు, అంటే అరౌండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవుతే చాలు। సో ఈ టైం ఈ కర్రీ మనకి కొంచెం టైం తీసుకుంటుంది, అంటే అన్నీ కొంచెం ఆన్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే అన్నీ బాగా టైం తీసుకొని నీట్గా కుక్ అవుతాయి అన్నమాట। ఫాస్ట్ ఆన్లో పెట్టి చేస్తే కనుక కర్రీ అంత టేస్ట్ రాదు। కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ వేసి కొంచెం అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। సో పచ్చిమిర్చి ఒక 2-3, పచ్చిమిర్చి కూడా మీ పచ్చిమిర్చిలని బట్టి మీ కారంని బట్టి మీరు వేసుకోండి। కొన్ని పచ్చిమిర్చి కొంచెం కారం ఉంటాయి కదా, కారం ఎక్కువ ఉండేదైతే 1-2 సరిపోతుంది, ఇది 400 గ్రామ్స్కే కాబట్టి। సో టొమాటోస్ తీసుకుందాము, మంచి కలర్ ఉన్నవి పండినవే తీసుకుందాము, అరౌండ్ చిన్న సైజు అయితే 2 తీసుకోండి, పెద్దదైతే ఒకటి చాలు। ఇవన్నీ కూడా బాగా కుక్ అవ్వాలి, అంటే ప్రాన్ వేసే ముందు ఇవన్నీ కూడా బాగా కుక్ అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుంటాను। దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము। సో నేను ప్రాన్ క్లీన్ ఎలా చేసుకున్నానంటే కొంచెం దొడ్డుప్పు కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నాను। సో నా ప్రాన్ కలర్ కూడా చూశారు కదా, ఎల్లో ఎల్లోగా ఉన్నాయి। సో బాగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పుతో కడుక్కున్న ప్రాన్, ఈ ప్రాన్ని కొంతమంది లైట్గా వేయించి కూడా తీసుకుంటారు। మనకి ఇప్పుడు ఈ మసాలా కర్రీలో మటుకు ఇలా మగ్గించుకోవాలి, వాటర్ వెంటనే వేసుకోవద్దు। ఏదైతే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్తో పాటు ప్రాన్ వేసి, ఇప్పుడు ప్రాన్ వేసినప్పుడు మనకి ఇంత పెద్దగా ఉంది కదా, ఇవి మగ్గేలోపు రౌండ్గా చిన్నగా అయిపోతాయి, అంటే ఇట్ మీన్స్ అవి కుక్ అయ్యాయని అర్థం అప్పుడు। సో మూత పెట్టించుకొని మగ్గించుకుందాం, మూత పెట్టుకొని। సో ఇవన్నీ మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుండాలి, అంటే కలుపుకుంటుండాలి మూత పెట్టుకొని। లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏం ప్రాబ్లం లేదు, ఏం అడుగంటడం అలా జరగదు, కాకపోతే ఆన్లో పెట్టి అలా మీరు మర్చిపోతే అడుగంటడం ఇవన్నీ అవుతాయి కదా। సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే రెగ్యులర్ కన్నా కూడా మంచిగా తొందరగా అయిపోతుంది। సో కారం వేసుకోండి, రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టు మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి, 1 స్పూన్ 2 స్పూన్స్ అలా చెప్పను, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీ ఇంట్లో వాళ్ళ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి। నేనైతే ఇక్కడ అరౌండ్ ఒక 1.5 స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను।
సో ఇప్పుడు కూడా ఇలా మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. ఈ మూత పెట్టుకొని మగ్గే టైంలో మనము దీనికి మసాలా చేసుకుందాము. సో మసాలా కోసం ఏమేమి కావాలి అనేది నెక్స్ట్ నేను చూపిస్తాను. సో చిన్న మిక్సీ జార్లో, నేనైతే కొంచానికే కాబట్టి చిన్న మిక్సీ జార్లో తొందరగా మెత్తగా అవుతుంది. కొంచెం గరం మసాలా అరౌండ్ అంటే ఒక హాఫ్ స్పూన్ అనుకోండి, నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కదా, సో అరౌండ్ ఒక పెద్ద స్పూన్తోనైతే ధనియా పౌడరు ఒక 2 స్పూన్స్ అనుకోండి. ధనియా పౌడరు ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది, ప్లస్ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కూడా పెంచుతుంది. ధనియా పౌడర్ ఇంకొంచెం ఎక్కువైనా కూడా ప్రాబ్లం ఏం లేదు. సో కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం, అంటే అరౌండ్ ఒక 2-3 స్పూన్స్ అనుకోండి. అదే కర్రీ ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పెంచుకోవచ్చు ఇవన్నీ. సో కాకపోతే గరం మసాలా మటుకు ఎక్కువగా వేసుకోకండి, అవి ఎక్కువ మసాలా డామినేట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏం వేసుకున్నాం, గరం మసాలా, ధనియా పౌడరు, కోకోనట్ పౌడర్. నేను కోకోనట్ పౌడర్ అనేది ముందే చేసి పెట్టుకుంటాను. సో కొన్ని జీలకర్ర పౌడర్ ఉంటే కూడా ఈ ప్లేస్లో వేసుకోవచ్చు, ఒక 1/2 స్పూన్ అంత. గరం మసాలా, ధనియా పౌడరు, కొబ్బరి పొడి, జీలకర్ర వాటిని మనం పేస్ట్ లాగా చేసుకుందాం, మసాలా పేస్ట్ లాగా. సో ఇది ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకుందాం. సో దానిలో మనం పేస్ట్లా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. సో అంతే, ఈ కర్రీలో నేను వేసే మసాలా ఇది ఉంటుంది. మీరు కొబ్బరి పౌడర్ ప్లేస్లో కావాలంటే ఏముంటాయి, పాపింగ్ సీడ్స్ ఉంటాయి కదా, సడన్గా మర్చిపోయాను పేరు, గసగసాలు కూడా వేసుకోవచ్చు. గసగసాలను లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీలో పేస్ట్లా పట్టుకోవచ్చు, మన ఇష్టం అది. కావాలంటే క్యాషియోస్ కూడా వేసుకోవచ్చు, కొన్ని జీడిపప్పు, ఒక 3-4 జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, ఇష్టం అనిపిస్తుంది. సో ఇది నేను మటుకు ఓవరాల్గా కర్రీ మొత్తం నేను సిమ్లోనే చేసుకున్నాను. మీరు గమనించారో లేదో, ఇంతవరకు నేను కర్రీలో ఎటువంటి వాటర్ వేయలేదు. మనకి ఆ వాటర్ ఈ మసాలా అదే ఎలా వచ్చిందంటే, మసాలా ఏదైతే వేసామో అది ప్లస్ దాంట్లో నుంచి వాటర్ అనేది ఊజ్ అవుట్ అవుతుంది అన్నమాట. ప్రాన్లో నుంచే వాటర్ బయటకు వస్తుంది. ప్రాన్, టొమాటో ఇవన్నీ వేసుకున్నాం కదా, సో నేను సపరేట్గా వాటర్ అయితే ఇంతవరకు వేసుకోలేదు. మీరు ఇంకొంచెం మీకు ప్రాన్ ఉడకాల్సిన అవసరం ఉంది అనుకుంటే ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసుకోండి. ఈ మసాలా దీనికే సరిపోతుంది, ప్రాన్ ఉడకడం కోసం ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి. సో అంతే ఫ్రెండ్స్, మన ప్రాన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో ఇలా చుట్టుపక్కల మొత్తము ఆయిల్ బయటకు వచ్చిందా, ఊజ్ అవుట్ అయిందా, ఇట్ మీన్స్ దాట్ కర్రీ ఈజ్ కుక్డ్, డన్ అన్నమాట. సో మన ప్రాన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ మై వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you so much for watching our video.